తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటుకు తెలుగుదేశం పార్టీకి ఇచ్చేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా ఆ పార్టీలకు కేటాయించిన సీట్లో చేయాల్సిన ఒకటి రెండు మార్పులపై తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అగ్రనేతలు శుక్రవారం చర్చించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరరావు, పార్టీ జాతీయ ప్రధానంగా అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్లు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ అసెంబ్లీ స్థానాలకు మూడు పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేశాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, విశ్వసనీయం అంటే వీళ్ళు చెప్పేది కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళకి విశ్వసనీయం అనేది డైరెక్ట్గా ఇచ్చేసే సమాచారమే కాబట్టి అందులో క్లియర్గా చెప్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం వాటిలో కొన్ని మార్పులపై ఈ సమావేశంలో చర్చించారు. అనపర్తి సీటు మార్పుతో పాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న అంశం మీద చర్చ జరిగింది. అనపర్తి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే నల్లమేలు రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత పొత్తులో బాంగా సీటును బీజేపీకి వెళ్ళింది. కానీ రామకృష్ణారెడ్డిని కొనసాగించాలని స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి మేరకు అనపర్తి సీటు వదులుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. దానికి బదులుగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం తమకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. కానీ ఉంగుటూరు సీటును ఇప్పటికే జనసేనకు కేటాయించినందుకు బీజేపీకి ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అనపర్తికి బదులు తంబళపల్లి తీసుకోవాలని ప్రతిపాదించగా తమ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం చెప్తామని బీజేపీ నాయకులు అన్నారు. నర్సాపురం లోక్సభ స్థానాన్ని తమకు విడిచిపెట్టాలని అక్కడి నుంచి రఘురామకు టికెట్ ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించి దానికి బదులుగా ఉండే అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని ప్రస్తుతం నర్సాపురం లోక్సభ స్థానం కేటాయించిన శ్రీనివాస్ వర్మకు ఆ సీటు కేటాయించాలని సూచించినట్టు తెలిసింది. ఆ ప్రతిపాదన కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నాయకులు చెప్పారు. ఇక్కడ పెద్ద లాజిక్ అన్నమాట. నర్సాపురం పార్లమెంటు సీటుని రఘురామకృష్ణరాజుకి ఇచ్చి శ్రీనివాస్ వర్మకి ఇవ్వడం, ఇప్పటికే ఇక్కడ కొట్టుకుంటున్నారు, మళ్ళీ కొత్త ఎత్తుగడ అన్నమాట. మరి ఇది జరిగిందంటే ఇంతకంటే నీచం మరొకటి ఉండదు, కావాలని చేసినటువంటిది ఉంటుంది. మరి బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్పి ఓకే అందే అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి అంటే రెండే రెండు